తూర్పు గోదావరి జిల్లా అమలాపురం వెంకటరమ సినిమా థియేటర్లో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్ర బృందం సందర్శించింది. అమలాపురం వెంకటరమ థియేటర్ కు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా హీరో ప్రదీప్ మాచిరాజు, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, డైరెక్టర్ మున్నా సినిమా థియేటర్ కు వచ్చారు. ఈ సందర్భంగా హీరో ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ తన మొదటి సినిమా ఇంత పెద్ద విజయం సాధించడం, హౌస్ఫుల్ అవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తన సొంత ఊరు అమలాపురం అని తన ఊరిలో హౌస్ఫుల్ అవడం మరింత సంతోషంగా ఉందన్నారు. తమ చిత్ర బృందంతో ప్రతి ఊరు వెళ్తూ అభిమానులను కలిసి వారి ఆదరణ పొందడం మర్చిపోలేని అనుభూతి అని అన్నారు. తన మొదటి చిత్రాన్ని ఇంత ఘన విజయం చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజుల్లో మరిన్ని మంచి సినిమాలు చేస్తానన్నారు. అంటే మీరు మమ్మల్ని అడుగుతున్నప్పుడే మీ కళ్ళల్లో ప్రేమ కనిపిస్తుంది. అండ్ బేసిక్గా నాది ఈస్ట్ గోదావరి అండి, నాది రామచంద్రపురం, ఇప్పుడు మల్లవరం అని చెప్పి యానం పక్కన ఊరు మాది. సో అవునండి, సో అమలాపురం చాలా స్పెషల్ ప్లేస్ అండి, ఎందుకంటే చుట్టాలు అందరూ ఇక్కడే ఉన్నారు. మా పెద్దనాన్నగారు కలవకొల్లి గారు వీధిని ఉంది, సాగర్ గారు మా పెద్దనాన్నగారు, సాయదేవి గారు ఉన్నారు కదా, మా పెద్దమ్మ, బాబు గారు, మా అన్నయ్య. సో ఈ ప్లేస్లో మా సినిమా రిలీజ్ అయ్యి హౌస్ఫుల్ అవ్వడం చాలా చాలా స్పెషల్. అంటే అన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డులు ఉన్నాయి, అమలాపురంలో హౌస్ఫుల్ బోర్డు చూస్తే ఆ కిక్ వేరు నిజంగా. సో చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ, అంటే అనూప్ గారు పాటకి అన్నిటికీ మొత్తం పాట పాడుతున్నారు అందరూని. సో థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. అంటే ఈస్ట్ గోదావరికి ప్రేమ చాలా ఎక్కువ అంటారు కదా, ఆ ప్రేమ వడ్డీతో సహా ఇచ్చేస్తున్నాం మేము కూడా. చాలా థ్యాంక్స్. అయ్యో నేను లొకేషన్ చూడడానికి ఫస్ట్ దిగింది అమలాపురమే అండి, ఆ పొలాలు గట్ల అయ్యింది చెప్పి ఇక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళి నీలి నీలి ఆకాశం తీసినంత మన ఈస్ట్ గోదావరి రాజమండ్రిలో ఫస్ట్ 15 మినిట్స్ తీసింది ఇక్కడే తీసాం. ఫస్ట్ 10 మినిట్స్ సినిమా ఏదైతే ఉందో అదంతా రాజమండ్రి లోపలే తీసామండి. సో అది మాట. సో నేను ఏ కథ రాసుకున్న ఈస్ట్ గోదావరి ఖచ్చితంగా ఉంటుంది. చాలా చాలా ఆనందం అమలాపురం రావడం. అండ్ అమలాపురంలో ఈ థియేటర్లో మా సినిమాని ప్రేక్షకులు ఇంత బాగా ఆదరిస్తున్నట్టు చూడడం చాలా ఆనందంగా ఉంది. చాలా ఎమోషనల్ మూమెంట్, ఎందుకంటే మా తాతగారు, బామ్మగారు, మా బాబాయ్లు, మా పిన్నిలు అందరూ అమలాపురమే. అండ్ నేను పుట్టింది అమలాపురంలో. సో అలాంటివి నేను పుట్టిన ఊరిలో ఎన్నో పండగలకి, సంక్రాంతికి ఇదే ఊరు వచ్చాను. మా తమ్ముళ్ళు, అన్నలు అందరం కలిసి ఇదే థియేటర్లో ఎన్నో సినిమాలు చూసాం. అలాంటిది ఈరోజు నా సినిమా ఈ థియేటర్లో రావడం నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా చాలా హ్యాపీ. అండ్ మా సినిమాని ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువే, ఎందుకంటే మేము చేసే ఈ మొదటి ప్రయత్నాన్ని, మా మొదటి అడుగుని ఇంత బాగా ప్రేమిస్తూ మేమున్నామంటూ జనం మెచ్చిన సినిమాగా మార్చారు ఈ సినిమాని. రిలీజ్ అయిన మొదటి ఆట నుంచి ఇప్పటి వరకు హౌస్ఫుల్లో నడుస్తూ 3వ రోజు సెకండ్ షో వరకు అన్ని షోలు బుక్ అయిపోయి చాలా ఆనందకరమైన విషయం మాకు అది. మాకెంతో ధైర్యం నింపింది ప్రేక్షకులు. సో మా టీం తరఫున ప్రతి ఒక్కళ్ళు మేమైతే 2 ఏళ్ళు కష్టపడ్డామో ఆ కష్టాన్ని ఈరోజు ప్రేక్షకుల చప్పట్లు ఇళ్ళల్లో ఆ కష్టమంతా పోయింది. సో మా అనుపన్నకి, మా డైరెక్టర్ మున్నాకి, అండ్ మా ప్రొడ్యూసర్ రెసి బాబు గారికి, అండ్ నాతో పాటు యాక్ట్ చేసిన అమృత అయ్యర్కి, అండ్ మా కంప్లీట్ టీం మెంబర్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. నా మొదటి సినిమాని హింట్ చేయడంలో వీళ్ళందరూ నా వెన్నెముకలను ఉంచినారు. సో తెలుగు ప్రేక్షకులు ఏ రాష్ట్రంలో ఉన్నా, ఎక్కడున్నా మంచి సినిమా వస్తే తప్పకుండా ఆదరిస్తారు అని ఈ సినిమా ద్వారా తెలిసింది. సో తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్, అండ్ స్పెషల్లీ మా అమలాపురం వాసులకి ఇంకా థ్యాంక్ యూ. నమస్కారం. ఇక్కడ అమలాపురానికి రావడం చాలా హ్యాపీగా ఉంది, అండ్ ఇక్కడ థియేటర్ రెస్పాన్స్ చూస్తే చాలా 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 హ్యాపీగా ఉంది. బికాజ్ ఇన్ని రోజులు పడిన కష్టానికి అండ్ మా ఒక ప్రయత్నానికి జనాలు రెస్పాన్స్కి ఎంతో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ప్రదీప్కి వస్తున్న రెస్పాన్స్, ప్రదీప్ యాక్టింగ్కి వస్తున్న రెస్పాన్స్ అమేజింగ్. ప్రదీప్ ఇంకా జనాల నేతో చాలా చాలా కోరుకుంటున్నాను. సో మేబీ ఇంకా కపుల్ ఆఫ్ ఫిలిమ్స్ ద్వారా నువ్వు ఇంకా ఎంటర్టైన్ చేయాలన్నమాట. అండ్ గాడ్స్ గ్రేస్ వల్ల ఈ సినిమా ఇంత మంచి హిట్, అంటే హిట్ బ్లాక్ బస్టర్ తెలియదు కానీ జనాలు అయితే చాలా జనం మెచ్చిన సినిమా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంత పెద్ద ఆదరిస్తున్నందుకు మా ప్రొడ్యూసర్ గారికి, అండ్ డైరెక్టర్ నాకు, ప్రదీప్, అండ్ ఎవ్రీబడి, మా టీం అందరికీ థ్యాంక్ యూ.